ఇంకా చివరి ఆఖరికి అన్నమాట. ఇప్పుడు కుట్ర తీసేసుకుందాం, చివరి లాస్ట్. మేమందరం రేపో 3 రోజులకో కుట్ర తీయించుకున్నాం కదా, ఇందులో ముందర ఉన్న బొమ్మ నేను. నేను అందరికన్నా చిన్నవాడినిలా ఉన్నాను, కానీ సీగాన పసు నమ్మకన్నా పెద్దవాడిని కదా. ఏం అందరికన్నా సీగాన పశు నంబ నాకన్నా మా నాన్నకన్నా అమ్మే చాలా బాగుంది. అమ్మ చాలా మంచిది కూడా, తర్వాత నాన్న చాలా మంచివాడు, నేను బంగారు తండ్రి అంటారు వాళ్ళు. అబ్బామ్మ కూడా ఒక్కోసారి అంటుందనుకో, బామ్మ అంటే నా వెనకాల కూర్చుంది అదన్నమాట. బామ్మ ముందర సీగాన పశు నంబ నేను, బామ్మ పక్కన లావుపాటి పక్కింటి పిన్నిగారి 3, వెనకాల బాబాయి నించున్నాడు కదా. ఏం ఈ చివర ఓటి లేదు, అదే లావుపాటి పక్కింటి పిన్నిగారు, చాలా లావు కదా, అందుకనే కుటోలో లావుపాటి పిన్నిగారు అంతా లేదు, కొంచెమే ఉంది. ఇంకా చాలా బోల్డ్ పిన్నిగారు కుటో చివర అవతల, అంటే మనిషికి కనబడదులే మనకి ఉందన్నమాట. పిన్నిగారు ఇందులో పడితే వెనకాల బాబాయ్ తలకాయ ఎగిరిపోతుందని కుటోవాడు చెప్పాడు. వాడు చాలా పొడుగు కదా, మరేమో పిన్నిగారు చాలా లావు, నా తలకాయ లేకపోతే కొట్టేస్తాను అని కుటోవాడికి ప్రైవేట్ చెప్పేశాడు బాబాయ్. అందుకని బోల్డ్ బాబాయిని ఉంచి కొంచెం లావుపాటి పిన్నిగారిని తీసేశాడు కుటోవాడు. అది సంగతి. ఇదిగో లాస్ట్ క్వశ్చన్ పేపర్ ఫోటో. అందరూ ఇందులో ఉన్నారు చూసావా, లావుపాటి పిన్నిగారు కొంచెమే ఉన్నారు, మొత్తం లేదు. బాబాయ్ పొడుగంతా రావాలంటే ఆవిడ కట్ చేసేసాడు అన్నమాట. సో ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు పొడుగు పుస్తకము. దీనిలోనేమో ఆయన బాల్య మిత్రుడు క్లోజెస్ట్ అంటే వాళ్ళిద్దరు కూడా బ్రదర్ సిస్టర్ లాగా, బ్రదర్స్ లాగా, క్లోజ్ బ్రదర్స్ లా ఉండేవారు. ఆయనేమో ఈ కథ రాస్తే బాపు గారేమో దానికి ఈ బొమ్మలన్నీ వేశారు. సో పుస్తకం నిండా బాపు గారి బొమ్మలు, రమణ గారి బుడుగు కింద ఆయనే బుడుగు అని కూడా అందరూ చెప్తున్నారు. ఆయన గురించి ఆయన చిన్న బాల్యాన్ని తనని ఇలాగ రాసుకోవటంలో ఉన్నటువంటి మజా మనందరం కూడా ఎంజాయ్ చేశాం కదా. సో ఈ రమణ గారి స్టైల్ని ఇంతవరకు కూడా స్పెసిఫిక్గా ఎవరు కాపీ చేసినట్టుగా ఏమీ లేదు, కానీ దానిని అడాప్ట్ చేసుకొని అలా రాసిన గొప్పవాళ్ళు, అంటే చిన్న చిన్న వాళ్ళందరూ ఇటువంటి దాన్ని కాపీ చేసుకోవడం అంటే అదొక ఇది, కానీ చాలా పెద్ద రచయిత ఆయన, ఎంతో పెద్దవారు. అటువంటి ఆయన ఈ బుడుగు చదివి ఇంప్రెస్ అయ్యి దాని నుంచి తీసుకొని అనుకరించి రాసినటువంటిది. చిన్నది చదువుతాను. రమణ మల్లాది రామకృష్ణ గారి శాస్త్రి గారి వంటి మహామహులకే ముగ్ధులను చేసేసి రమణ గారు రచించినటువంటి ఈ బుడుగు అన్నది మల్లాది రామకృష్ణ గారి లాంటి కూడా మహామహాముగ్ధుల్ని చేసేసింది. అందుకని ఆయన అనుకరించాలనుకుని చిన్ని విషయాలు ఈ కింది విషయ అక్షరాల సాక్షిగా సాక్ష్యంగా ఆయన చిన్న రాశారు. నేను నా కథలు అని ఒక కథా ప్రారంభానికి ప్రారంభం చేస్తూ దానికి రామకృష్ణ గారు ఎంచుకుని ఈ బుడుగు భాషని ఎంచుకుని రాశారు. ఆయనంతటి వారు రమణ గారిని కొంత అనుకరించారంటే అది వాత్సల్యంతో కాగితం మీద పెట్టినటువంటి దీవెన అని చెప్పి ఎంబీఎస్ ప్రసాద్ గారు ఈ ముందు మాటలో రాశారు. ఆయన ఎలా అంటే ఇదొక ఆయన అంతటి వారు రమణ గారిని కొంత అనుకరించారంటే అది వాత్సల్యంతో కాగితం మీద పెట్టిన దీవెన అన్నారు ఆ రుద్ర గారు.
పీఠిక ముగింపుకి ఆ కథారంభం కూడా అంటే తగినవి ఏముంటుందని చెప్పి ఎలా రాసుకొచ్చారంటే, అనగనగనగా ఒక ఊళ్ళో మా ఇల్లు ఉండేది, లంకంతిల్లు. ఆ ఇంట్లో రాక్షసులు ఏరి వాళ్ళు ఇంట్లో ఉండరు, ఎప్పుడు దొడ్డిన పడి కాకుల్లాగా అల్లరి చేస్తుంటామన్న అమ్మ తిడుతుందా? అమ్మకు బోల్డ్ పని, చెంబులు, తప్పెలాలు అమ్మకు అందకుండా పరిగెత్తుతూ ఉంటాయి, కొడితే సొట్టపోతాయని అమ్మ వాళ్ళని కొట్టదు, నన్ను కొట్టదు, కొడితే పటిక బెల్లం పెట్టాలిగా అంటే పెప్పర్మెంట్లు, బిసుకోతులు అన్నీ తింటే అన్నం ఎందుకు, తినకపోతే మా అమ్మ కథ చెప్పదుగా. మా అమ్మ అంటే వాళ్ళ సుబ్బులు లేదు, వాళ్ళ నాన్న అమ్మ అని కేకలేస్తుంటాడే ఆయన అమ్మ, సుబ్బులే వాళ్ళ మా అమ్మనే నాకు కూడా తాయిలం పెట్టింది, సుబ్బులు గారి మా అమ్మకే కళ్ళు లేవు అంటే మనం కనబడంట వినిపిస్తా అంట, ఎన్ని కథలు చెప్పిందినేమో, నాకు లెక్కలు వచ్చాయేమో. లెక్కలు వచ్చాయేమిటి, ఒకటొచ్చు అంతే, మా అమ్మ చెప్పిన కానీ ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం ఉంటే మళ్ళీ చెబుతానా, నేనేం మా అమ్మన కళ్ళు మూసుకుని నిద్రవుతుంటే కథలన్నీ వచ్చేస్తాయి, నాతో మాట్లాడవు, వాళ్ళతో వాళ్ళు ఆడుకుంటారు, ఇది కథ అంటే నా కథ అలానే ఆయన ఇబ్బుడుగు భాషని తన ముందు మాటలో నేను నా కథలు అన్న దాంట్లో రాసుకున్నారన్నమాట. సో ఇది చివరాఖరిగా ముళ్ళపూటి రమణ గారి బుడుగు పుస్తకం మనం చదువుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. అందరూ కూడా తెలుగు చదువుకోవడానికి అంటే ఇబ్బంది పడుతూ కొంచెం టైం ఎక్కువ అవుతుంది అనుకున్న ప్రతి వాళ్ళు కూడా దీన్ని వినవచ్చును. థ్యాంక్ యూ సో మచ్.